వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిన్న మొన్న ఈ సారీ రెండు రోజుల కిందట జరిగింది, క్లోజ్ అయిపోయింది. ప్లీనరీ అంతా బాగానే జరిగింది. ఆ తదుపరి ప్లీనరీ సక్సెస్ అయింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. అన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది వచ్చారని లెక్కలు వేసుకుంటున్నారు. సరే ఏదైనా కానీ కానీ ఇక్కడ ప్లీనరీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాచిపెడుతున్న నిజాలు కొన్ని ఉన్నాయి. మనం ఆ నిజాలని కాస్త ఓపెన్గా చెప్పుకుందాం. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు కూడా అవసరం, రాజకీయ పార్టీలకు కూడా అవసరం, ముఖ్యంగా అధికారంలోకి వెళ్తున్న రాజకీయ పార్టీలకు అవసరం. వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అనేది అధికారిక కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా? 100% పార్టీ కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారంట, ఆ పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆ పార్టీ పెద్దలు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జికి ప్రతి ఎమ్మెల్యేకి ఖచ్చితంగా చెప్పారంట, ఏంటి డ్వాక్రా మహిళల్ని తీసుకురావద్దు ప్లీనరీకి, కార్యకర్తలు మాత్రమే రండి, ప్రతినిధులు మాత్రమే రండి, మీకు పంపించిన బస్సుల్లో డ్వాక్రా మహిళల్ని తీసుకురావద్దు అని చెప్పారంట. కానీ ఏం చేశారు ఈ నాయకులు, డ్వాక్రా మహిళలనే తీసుకొచ్చారు. ఎందుకంటే అధికార పార్టీలో ఏ నాయకుడు చెప్పినా సరే డ్వాక్రా మహిళలు వినాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందుతాయి, రుణాలు అందుతాయి, ఏ పథకమైనా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను ఎప్పుడు 2009లో జర్నలిజంలోకి వచ్చాను, 2009 నుంచి చాలా మీటింగ్లకు అటెండ్ అయ్యా. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో ఏలూరులో ఒక ఒట్లూరు బ్రిడ్జి శంకుస్థాపనకు వస్తున్నారంటే ముందు డ్వాక్రా మహిళలనే ముందు వరుసలో పెట్టారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు గారు 2014లో సీఎం అయినప్పుడు ఏదో మీటింగ్కు ఒంగోలు దగ్గరికి వచ్చారంటే ముందు డ్వాక్రా మహిళలనే పెట్టారు. అంటే నేను ఒక ముగ్గురు నలుగురు సీఎంల వ్యవహారం చూశాను. అది ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రైవేట్ కార్యక్రమమైనా పార్టీ కార్యక్రమమైనా డ్వాక్రా మహిళలనే ముందు పెట్టేస్తున్నారు. చివరికి వైసీపీ ప్లీనరీలో కూడా డ్వాక్రా మహిళలనే పెట్టారు. వాళ్ళతో ఏం పని? వాళ్ళు ఏమైనా పార్టీ కార్యకర్తలా? వాళ్ళు ఏమైనా పార్టీ కోసం పనిచేయాలా? వాళ్ళు ఓట్లు వేస్తారు, టైం వచ్చినప్పుడు ఓట్లు వేస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు లేదా వైసీపీకి వేస్తారు. కానీ పార్టీ సభలకు వాళ్ళని ఎందుకు తరలించారు? అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పారంట, డ్వాక్రా మహిళలను వద్దు, నిజమైన కార్యకర్తలు రండి అని. కానీ తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు రీచ్ అవ్వాలంటే తప్పలేదు. సరే ప్లీనరీది వదిలేద్దాం. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ప్లీనరీల్లో కూడా డ్వాక్రా మహిళలే పాల్గొన్నారు. వైసీపీ ఏ మీటింగ్ పెడుతున్నా డ్వాక్రా మహిళలే. చూపిస్తాను చూడండి కొన్ని ఫోటోలు. ఇది ఒక నియోజకవర్గంలో జరిగిన ప్లీనరీ, కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గం. నేను నియోజకవర్గం పేరు చెప్పను. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఒక నియోజకవర్గంలో జరిగిన ప్లీనరీ, నియోజకవర్గ స్థాయి ప్లీనరీ. ఎవరున్నారు? మొత్తం సగం కంటే ఎక్కువ మంది డ్వాక్రా మహిళలే ఉన్నారు. చూసారా? అంటే ప్లీనరీలో ఈ వైసీపీ పెద్ద రాష్ట్ర స్థాయి ప్లీనరీలో డ్వాక్రా మహిళల్ని చూపించమంటే చూపించడం, ఎందుకంటే లక్షలాది మంది ఉన్నారు కాబట్టి అందులో డ్వాక్రా మహిళల్ని చూపించడం కష్టం. కానీ వచ్చారని ఆ పార్టీ వాళ్ళే చెప్పారు, ఆ పార్టీకి అనుకూలమైన మీడియాల్లో కూడా చెప్తున్నారు వచ్చారు డ్వాక్రా మహిళని. సో ఇది వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో డ్వాక్రా మహిళలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి అనే సదస్సులు నిర్వహించింది కదా గత 2 నెలల కిందట, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర చేశారు కదా, ఆ బస్సు యాత్రకి డ్వాక్రా మహిళల్ని ఇలా తరలించారు. ఎండల్లో మే నెలలో జరిగిన బస్సు యాత్రకి ఎండల్లో డ్వాక్రా మహిళల్ని ఇలా తరలించారు. ఇది రాజమండ్రి దగ్గర ఏదో ఊర్లో ఫోటో. ఇది చూశారు డ్వాక్రా మహిళల్ని ఎలా తీసుకున్నారు. తర్వాత ఇది కూడా సేమ్ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకి అనకాపల్లిలో జరిగిన సభకు. ఇది ఇక్కడ కూడా డ్వాక్రా మహిళలే ఎక్కువ, సగం కంటే ఎక్కువ మంది డ్వాక్రా మహిళలే ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పార్టీ అధికారంలో ఉంది కదా, జనం మీటింగ్కి జనం రావాలి, జనం ఎక్కువ కనిపించాలి, కనిపించాలంటే డ్వాక్రా మహిళలే ముందు దొరికేది. డ్వాక్రా మహిళలు వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు వాలంటీర్లు, వాళ్ళిద్దరిని ఎక్కడ పడితే అక్కడే తీసుకెళ్ళిపోతున్నారు. పార్టీ మీటింగా ప్రభుత్వ మీటింగా వాళ్ళతో పని ఉందా లేదా? లేదు. జనం కనిపించాలి, నిండుగా వీడియోలకు కనిపించాలి, ఫోటోలకు కనిపించాలి. ఇదిగో కనిపిస్తున్నారుగా ఫోటోలకి వీడియోలకి, వస్తే ఎంత రాకపోతే ఎంత, వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వస్తారు కదా. సో ఇది వైసీపీ అప్రమత్తం అవ్వాల్సిన విషయమే, పార్టీలు తెలుసుకోవాల్సిన విషయమే. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.